ఎన్నిసార్లు ఆయన ఇచ్చిన హామీలు ఎంతవరకు పూర్తయినాయో చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మొదటిసారి ఇచ్చిన దాంట్లో దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు, ఇవ్వలేదు. కేజీ టు పీజీ నిర్బంధ విద్య అన్నారు, ఇవ్వలేదు. విద్య, వైద్యం, ఆరోగ్యం, రైతులకు రుణమాఫీ, ఇట్లా ఏ హామీలు అయితే ఇచ్చిండో ఇంతవరకు అమలు చేయలేదు. మొదటిసారి మొదటిసారి అధికారంలోకి వచ్చి ఒక నిమిషం అట్లా ఉంచి రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట్లాడితే నిరుద్యోగ వృత్తి చెప్పిండు అజిత గారు, మనకు తెలుసు నిరుద్యోగ వృత్తి 3,016 రూపాయలు ఇస్తా అన్నాడు. ఎంతమంది ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఇల్లు లేని పేద వాళ్ళకి ఇస్తా అన్నారు. అదే మునుగోడులో ఎంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంచిండు. ఇవాళ మునుగోడులో తండాలకు వేయించిన మేడం, నేను కూడా ఇవాళ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఒక 2 ఊర్లు నాకు ఇన్ఛార్జ్ చేస్తే పోయినా వచ్చినాం. వస్తుంటే ఇంత ఆ రోడ్లు నిజంగా కూడా ఇంత దారుణంగా అధ్వానంగా ఉన్నాయో చూస్తే కేసీఆర్ కు ఒకసారి ఆ కేసీఆర్ లేకపోతే కేసీఆర్ లేకపోతే కేసీఆర్ పదవులు ఇచ్చిన వాళ్ళు ఆయన కొడుకు బిడ్డో అల్లుడో లేకపోతే ఇంకో కొడుకో ఎవరైనా ఒకసారి పోయి వస్తే తెలుస్తుందా? అయోధ్య రెడ్డి గారు ఒక్క విషయం మనం చూడాలి కదా. ముందు మీరైతే స్వయంగా నల్గొండ జిల్లానే, కానీ మునుగోడు అనేది గతంలో ఫ్లోరైడ్ కారణంగా మొత్తం అక్కడ మునుగోడు నుంచే ఫ్లోరైడ్ బాధితులు కానీ వాళ్ళందరూ కూడా టీములుగా ఢిల్లీ వరకు వెళ్ళి అది పెద్ద ఎక్కడెక్కడ నుంచి ఐక్యరాజ్య సమితి బృందాలు వచ్చి ఇలా ఎన్ని చేసినా కానీ మునుగోడు అనేది మార్పు లేని ఒక నియోజకవర్గంగా ఒక ఊరుగా ఉన్న మునుగోడు ఈరోజు ఆ ఫ్లోరైడ్ నుంచి అయితే విముక్తి అయింది కదా, అది ఒక అభివృద్ధి కాదంటారా? కేసీఆర్ గారు చేసింది కాదంటారా? అది మనము ఒకసారి చూడాలి. ఇంతకు ముందు మనకు మీకు గుర్తుండే ఉంటది, ఒక ఊర్లో ఒక టీవీ పెడితే గ్రామ పంచాయతీ కాడ టీవీ పెట్టుకుంటే ఊరంతా వచ్చి టీవీ దగ్గర కూర్చొని చూసేది. ఇవాళ ఏ రూమ్ కు ఆ రూమ్ కు టీవీ అయింది. ఊరు మొత్తం మీద ఒక ఫోన్ పెడితే ట్రంకాల్ బుక్ చేసుకోవాలని చూస్తానికి వచ్చేది. ఊరందరికి కలిపిట్టేవి. ఇలా ఒక్కొక్కరికి 2-3 సెల్ ఫోన్లు, ఇంట్లో కాదు ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క మనిషికి 2-3 సెల్ ఫోన్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి చూస్తున్నాం. అంటే ఎప్పుడైతే మార్పులు వస్తున్నాయో అభివృద్ధి వస్తుందో అభివృద్ధి క్రమంలో అన్ని మెల్లమెల్లగా అభివృద్ధికి వస్తున్నాయి. మీరు ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి అయిన తర్వాత మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఆ తర్వాత కాలంలో 2004 తర్వాత ఫ్లోరైడ్ కోసం కొట్లాడలేదు. 2004 నుంచి 2014 మధ్యన తీసుకున్న అనేక చర్యల ఫలితం ఇలా మునుగోడుకు ఏనాడో కృష్ణా జలాలు ఇచ్చాడు. కృష్ణా జలాలతోనే మునుగోడు నియోజకవర్గానికి అంతకుముందు కూడా ఉంది. కేవలం కేటీఆర్ కు అత్యంత దగ్గర సన్నిహితుడైన తేజ ఆయన మేటాస్ కంపెనీ నుంచి పైపులు కొనుక్కోవడానికి కోసం మిషన్ భగీరథలో 40,000 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేయడానికి కోసం చేసింది. ఈ రోజు కూడా ప్రతి గ్రామ పంచాయతీలో మంచినీటి పైపులు ఉన్నాయి. కేవలం కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడైన తేజకు చెందిన పైపుల కంపెనీ నుంచి పైపులు కొనుగోలు చేయడానికి కోసం మిషన్ భగీరథ కాదా? అంతకంటే ముందు గ్రామ పంచాయతీలు అన్ని గ్రామ పంచాయతీల నుంచి పైప్ లైన్ సంగతి మాట్లాడుతా? ఆ పైప్ లైన్లు ఉన్నాక వాటిని అదనంగా వేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అప్పటికే కృష్ణా జలాలు మునుగోడుకు వచ్చినాయి, కాంగ్రెస్ హయాంలో వచ్చి తెలంగాణ ఏర్పడైనట్టుగా వచ్చినాయి. కేవలం సమాధులు కట్టుకున్నట్టు పైలాన్లు కడితే అభివృద్ధి కాదు అజిత గారు. పైలాన్లు వాళ్ళ అధికార పార్టీ నాయకులకు పైలాన్ల కాంట్రాక్ట్ ఇచ్చి సమాధులు కట్టుకున్నట్టు వాళ్ళు కట్టుకుంటే అభివృద్ధి కాదు అజిత గారు. కేవలం ఇప్పుడు మనం చూడాల్సింది, కొంత అబ్జర్వ్ చేయాల్సింది కూడా మనం చూస్తే, ఇవాళ నువ్వు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నాడు ఒకసారి చెప్పాలి. ఆయన ముఖ్యమంత్రిగా విద్యుత్ ఛార్జీల గురించి కేంద్రం మీద మాట్లాడుతుండ్రు బరాబర్, నిజంగా కూడా అది ఇష్టం. తెలంగాణ బీజేపీ ఆ నిర్ణయం తీసుకుంది, ఆ నిర్ణయం తీసుకుంటే రైతులకు నష్టం. కానీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ మన ఒకసారి బిల్లులు చూడండి, ఏప్రిల్ 1 నుంచి ఇప్పటిదాకా వచ్చిన బిల్లులు చూడండి, ఏప్రిల్ కంటే ముందున్న కరెంటు బిల్లులు చూడండి. తెలంగాణ రాష్ట్రంలో ఎంత బిల్లులు పెంచారంటే దాదాపు మన ఎవరికైతే ఉన్నోళ్ళకి పెంచకుండా సామాన్యంగా మధ్యతరగతి పేద ప్రజలకు మాత్రమే పెరిగే విధంగా కరెంటు బిల్లులు పెంచారు. మరి దీనికి సమాధానం చెప్పొద్దు ఆయన? మళ్ళీ ఇప్పుడు ట్రూ అప్ ఛార్జీల మీదకెళ్ళి కత్తి మెడ మీద పెట్టుకుని కూర్చున్నాడు, దానికి సమాధానం చెప్పొద్దా? ఆర్టీసీ ఛార్జీలకు సమాధానం చెప్పొద్దా? నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తానని మోసం చేసిన దాని గురించి చెప్పుకోవద్దా ఆయన? మరి నేను నాకు చేతనైతే లేదు నిరుద్యోగ వృత్తి ఇవ్వడం, నాకు చేతనైతే లేదు అందుకని నన్ను గెలిపి మన్ని మళ్ళా గెలిపిమంటుండా? నాకు రైతులకు రుణమాఫీ చేస్తానని నాకు చేతగానే అసమర్థుని కాబట్టి నాకు చేస్తా అన్నాడా? ఇట్లాంటి ముఖ్యమంత్రి ముడ్లుంటే గడ్లుంటుంది అజిత గారు. ఈ ముఖ్యమంత్రి మేక మంటం కదా, మేక గుత్తిక లాంటి వాడు. ఆ మేక గుత్తిక ముడ్లే ఉంటుంది గడ్లే ఉంటుంది, ఇట్లాంటి ముఖ్యమంత్రి ఉంటేది లేకుంటేంది? అది రిస్పెక్ట్. ఇవాళ మాట్లాడడానికి నోరు ఉంది కదా, ఏది పడితే అది మాట్లాడతా కదా. మీరు ఇంకొకసారి అబ్జర్వ్ చేయండి, నేను రైతు బంధిస్తున్నా అన్నాడు కదా. నిజంగా రైతు బంధిస్తున్నా, మీకు ఇస్తున్నా కాబట్టి చప్పట్లు కొట్టున్నా అడుక్కోవాల్సిన తీర పరిస్థితి ఏముంది?
అంటే కేసీఆర్కి ఎట్లాంటి ఆధారం ఉందో మీకు అర్థమవుతుంది కదా. నిజంగా కూడా నిన్న మొన్న దాకా ప్రతిపక్షాలు కానీ కమ్యూనిస్టులు కానీ మేము బాబు మాకు ఈ సమస్యలు ఉన్నాయి మేము కావాలి బుర్రో అని చెప్పి అడిగి అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వలేదు. ఇవాళ అట్లాంటి కమ్యూనిస్టులను పాకులాడుకొని పిలిపించుకొని బట్లాడిపించుకొని తీసుకుపోయి ఎంటబెట్టి తీసుకుపోవాల్సిన అవసరం ఏమొచ్చింది? 9 ఏళ్ల నుంచి లేని కమ్యూనిస్టుల మీద బీజేపీ మీద పోరాటంలో దేశ వ్యాప్తంగా కూడా అందరూ కలిసి వెళ్తున్నారు కదా, దాంట్లో భాగంగా కలుపుకొని ఉండొచ్చు అయోధ్య రెడ్డి గారు. అదే నిజం అనుకుంటే అజిత గారు నిజంగా మీరు అదే అనిపిస్తే దేశవ్యాప్తమైన పోరాటము అనుకుంటే ఆయన ఎవరితో కలవాలి, ఎవరితో ఎవరి మీద కొట్లాడాలి? అంటే మనం మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఇప్పుడు నోటితో నవ్వి నొసటితో విక్రించినప్పుడు నాకు నాకైతేనేమో ఇంతకు ముందు మనం ఒక్క మొదటి నుంచి ఉద్యమ ప్రారంభం నుంచి ఇప్పటిదాకా కేసీఆర్ పూర్తిగా వ్యక్తిగత స్వార్థంతో రాజకీయాలను అడ్డం పెట్టుకున్నారని మీకు చెప్తాము. బిడ్డ అమెరికాలో ఉన్నాడు, కొడుకు అమెరికాలోనే ఉన్నారు, పావు షేర్ పోసుకుంటే నాకు పొద్దుమాపు అయితే మాకు ఎందుకు పదవులు అన్నాడు. అధికారంలోకి వచ్చిన మరుక్షణం ఏం చేసిండు? ఓ అల్లుడికి మంత్రి పదవి, ఓ కొడుకు ఇంకో మంత్రి పదవి, బిడ్డకు ఎంపీ పదవి, ఇంకో అల్లు కొడుకు మరదల కొడుకు ఏమో ఇంకో మంత్రి ఎంపీ పదవి, ఎక్కడెక్కడ లేని మంత్రి పదవులు వాళ్ళకే. ఎర్రబెల్లి దయాకర్రావు కొత్త వస్తుంది, వినోద్ రావుకు ఓడి పొంగనే ఇది వస్తుంది, బిడ్డ ఎంపీగా ఓడిపోతే తెల్లారే ఎమ్మెల్సీ ఇస్తారు. ఇవన్నిటికేమో వాళ్ళ ఇంట్లో పదవులు ఇచ్చుకోవడానికి ఆగముంటది, నిరుద్యోగ భృతి ఇవ్వడానికి ఆగముండదు అజిత గారు, రైతులకు రుణమాఫీ చేద్దామని ఆగముండదు అజిత గారు, మారుమూల పల్లెలకు రోడ్లు చేద్దామని ఆగముండదు. ఇవాళ చెప్పినప్పుడు డబుల్ బెడ్రూమ్ గంటల కట్టడానికి అదే నిరంతర ప్రక్రియ, ఈ పదవులు ఇవ్వడం ఏమో వెంటనే జరిగే ప్రక్రియ. అందుకని కేసీఆర్ నిజస్వరూపము మాటలతో మోసం చేసే రూపము పూర్తిగా ప్రజలకు అర్థమైనవి, ఖచ్చితమైన సమాధానం చెప్తున్నారు, చెప్తాను కూడా అది మన మాటలలో అర్థమవుతున్నది. ఇవాళ అందరిని అడుక్కొని దేవరించుకోవాల్సిన పరిస్థితికి వచ్చిండు అంటే కేసీఆర్ కు పూర్తిగా పతనం మొదలైంది. ఈ మునుగోడు నుంచి కాదు, మనం మొదటి నుంచి చూస్తున్నాం. ఇవాళ ఆరు గత పార్లమెంట్ ఎన్నికల్లో కవిత ఓడగొట్టిన, అక్కడ వినోద్ రావును ఓడగొట్టినా, ఎవరు ఓడగొట్టినా బీజేపీ వాళ్ళు ఓడగొట్టారు, కాంగ్రెస్ ఓడగొట్టలేదు. ఇక్కడ జరగాల్సిన అదే అజిత గారు కూడా చెప్పేది, ఎవరిని కేసీఆర్ ముఖం చూడకుంటే చాలు, కేసీఆర్ కనపడకపోతే చాలు అని కేసీఆర్ కోపాన్ని వాళ్ళ బంధువుల మీద చూపిస్తున్నారు. కేసీఆర్ ను ఎంత అసహించుకుంటున్నారు, ఎంత చీదరించుకుంటున్నారు, కేసీఆర్ నిజస్వరూపాన్ని ప్రజలు ఎంతగా దూరం పెడుతున్నారు అని చెప్పడానికి ఫలితాలు మీకు ఎగ్జాంపుల్ కవిత గారు, అజిత గారు. ఓకే ఓకే రైట్. అల్జాపూర్ శ్రీనివాస్ గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్తే అల్జాపూర్ శ్రీనివాస్ గారు. ఏంటంటే మొత్తం రేపు అమిత్ షా రాక ముందే అమిత్ షాకి సంబంధించి అనేక ప్రశ్నలు సంధించారు కేసీఆర్ గారు. ముఖ్యంగా ఒకటి, అసలు అంటే ఈరోజు తెలంగాణలో ఉన్న అభివృద్ధి ఏంటి, మీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్న అభివృద్ధి ఏంటి, ఈరోజు ఇంటింటికి నల్లా ఇచ్చాము, ఇంటింటికి నల్లా నీళ్ళు ఇచ్చాము, ఒకప్పుడు మునుగోడు అంటే ఫ్లోరైడ్ పీడిత ప్రాంతంగా మొత్తం అసలు ప్రపంచం అంతా కూడా ఒక రకంగా నివ్విరపోయేలాగా ఉన్న పరిస్థితి నుంచి ఈరోజు మునుగోడు అభివృద్ధి చేశాము, ఫ్లోరైడ్ నుంచి విముక్తి చేశాము, కనీసం దేశ రాజధానిలో కరెంటు లేదు, మీ పాలిత రాష్ట్రాల్లో గుజరాత్లో కూడా కనీస కరెంటు నీళ్లు ఇంటింటికి ఉన్న పరిస్థితి లేదు, ఈరోజు ఇక్కడ వచ్చి మీరేంది చేసేది అని చెప్పి రేపు వీటన్నిటికీ సమాధానం చెప్పాలి అమిత్ షా అని అంటున్నారు కేసీఆర్ గారు, ఏమంటారు మీరు? అజిత గారు నాకన్నా ముందే సోదరుడు వైద్యుడి గారు అన్ని ప్రశ్నలు సంధించినారు, మేమందరం కూడా అడిగేది అదే, ఇప్పుడు వారు కూడా రేజ్ చేయడం జరిగింది. ఇక ఫ్లోరైడ్ వీలు చేసింది ఏముందండి అర్థం కాదు. నేను ప్రత్యక్ష సాక్షిని, మనోహరెడ్డి గారు మునుగోడు క్యాండిడేట్ అక్కడ అంతకు ముందు నుంచే దేవరకొండ నుంచి కూడా రిప్రజెంట్ చేస్తున్నప్పుడే ఎన్డీఏ వన్ వాజ్పేయి హయాంలో వారు స్టార్ట్ చేశారు. నా కళ్ళ ముందర నేను వారితో పాటు కనీసం మినిస్టర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది, వెంకయ్యనాయుడు గారితో చెప్పించి ఫోన్ చేయించి లెటర్ పెట్టించి, దాని తర్వాత ఇప్పుడు నరేంద్ర మోదీ గారి యొక్క సర్కార్ లో కూడా మనోహర్ రెడ్డి గారు కంటిన్యూస్ ఫాలో అప్ చేయడం కారణంగా అక్కడ ఫండ్స్ వచ్చింది, మ్యాచింగ్ గ్రాండ్గా స్టేట్ గవర్నమెంట్ కలవడం జరిగింది తప్ప. అంటే బీజేపీ వల్ల ఫ్లోరైడ్ పోయింది అంటారు అంతేనా శ్రీనివాస్ గారు? డెఫినెట్ గా ఆ రోజు అధికారంలో ఉన్న రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గానీ, ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గానీ, అంతకు ముందు టీడీపీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు కొంతవరకు కృష్ణా జలాలను తీసుకొచ్చే ప్రయత్నం గానీ ఇవన్నీ కూడా వీటి వల్ల ఫ్లోరైడ్ పోలేదంటారు? నేను వాళ్ళు చేయలేదని చెప్పట్లేదు, మేము ప్రయత్నం చేసినప్పుడు కేంద్రంలో వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఇక్కడ బీజేపీ సర్కార్ లేదు, ఇప్పుడు లేదు, అంటే ఇక్కడ వేరే తెలుగుదేశం ఉన్నది, కాంగ్రెస్ ఉన్నది, మా ప్రయత్నం కారణంగా ఈ రాష్ట్రానికి ఆ ఫ్లోరైడ్ బాధితుల యొక్క విషయం వాజ్పేయి గారికి దృష్టి తీసుకెళ్లి, కల్చర్ మినిస్టర్ గారి దృష్టి తీసుకెళ్లి, దాని తర్వాత ఇప్పుడు మోదీ గారి యొక్క దృష్టి తీసుకెళ్లి ఫండ్స్ తీసుకురావడం జరిగింది.
ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ వేరేది ఉన్నది, ఇప్పుడు టీఆర్ఎస్ ఉన్నది, అంత ముందు కాంగ్రెస్ ఉన్నది కదా అంటే నేను. బట్ ఇనిషియేటివ్ ఇంటర్నేషనల్ తెలంగాణ రాష్ట్రంతో సమానంగా, తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధితో సమానంగా బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయా, ఉంటే చూపించండి అంటూ కేసీఆర్ గారు సవాల్ విసిరారు రేపు అమిత్ షా గారికి. ఏంటి దానికి మీ సమాధానం? అజిత గారు చెప్పండి, ఈ యొక్క సోకాల్ భారతదేశ భౌగోళిక పరిస్థితి, ఆ యొక్క ప్రాంత ఆయా ప్రాంతాల ప్రజల యొక్క జీవన విధానం గురించి చూస్తే సౌత్ సదరన్ స్టేట్స్ కొంత డెవలప్ అయి ఉన్నాయి మొదటి నుంచి. అంటే ఎడ్యుకేషన్ మీ పాలిత రాష్ట్రాల కంటే కూడా తెలంగాణ డెవలప్ అయ్యిందని మీరు అంగీకరిస్తారు? తమిళనాడు డెవలప్ అయి ఉందండి, ఇండస్ట్రియల్ గా, వ్యవసాయ పరంగా కర్ణాటక డెవలప్ అయింది, సాఫ్ట్వేర్ రంగంలో హైదరాబాద్ సాఫ్ట్వేర్ తో పాటు ఫార్మా రంగంలో తయారై డెవలప్ అయి ఉన్నది, ఎడ్యుకేషన్ కూడా వచ్చింది. ఆయనతో పోల్చుకుంటే బీహార్ యూపీ మధ్యప్రదేశ్ పేదరికం అనే కష్టాలు కాంగ్రెస్ పాలనలో మొత్తంగా కూడా అటు లాలూ పాలనలో ములాయం పాలనలో ఏ రకంగా రాక్షస రాజ్యం అక్కడ క్రీడ నడిచింది, అక్కడికి ఇక్కడికి తేడా. ఇక్కడ చదువు సర్కార్ యొక్క సపోర్ట్ లేకుండా, సర్కార్ యొక్క ఆర్థిక సపోర్ట్ లేకుండా కూడా ఇక్కడ బై నేచర్ ఆఫ్ దేర్ జీన్స్ వారు కష్టపడి చదువుకుని పైకి వచ్చినారు. ఈ ప్రాంతంలో కేవలం ఆ నగరాలు కాదు గ్రామీణ ప్రాంతాలు కూడా చదువు అమ్మింది మరీ ఆ కాలంలో బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి ఇప్పుడు కావచ్చు ఇక్కడ నేను కాదంటే, కానీ కానీ ఆ రాష్ట్రాలతో పోల్చుకుంటావా? ఆ రాష్ట్రాల్లో బాగా స్లోగా ఉన్నాయి బాగా ముందు మీరు వచ్చిన తర్వాత అడిషనల్ గా జీవన ప్రమాణాలు ఎంపెరున్నాయి. కోడికి ఈకలు దానా వేస్తూ ఈకలు పీకుతూ ఉంటే అది దానా వేస్తంట దానం చేస్తంట. అలా బీజేపీ చేస్తోంది అని అని చెప్పంటున్నారు, దానా కూడా ఇవ్వకుండా ఈకలు పీకుతుంది కోడికి అనేది బీజేపీ చేస్తోంది అని కేసీఆర్ గారు. అజిత గారు చాలా ధైర్యంగా మోడీ గారు మాట్లాడుతా ఉన్నారు, చాలా ముందు చూపుతోనే వాజ్పేయి గారు చెప్పినారు, దేశంలో ప్రజలకు విద్య వైద్యం తప్ప ఏది ఉచితం, న్యాయం ఈ మూడు ఉచితం తప్ప ఇంకేం అలవాటు చేయొద్దు అని చెప్పడం. ఇప్పుడు ఏం చర్చ జరుగుతుంది అందరు కూడా మాట్లాడుతూ ఉన్నారు, ఈ ఫ్రీ బీచ్ లో డిస్కషన్ వర్క్ షాప్ నడుతూ ఉన్నాయి. రేపు ఒకవేళ బీజేపీ వస్తే రైతు బంధు లాంటి పథకాలను రద్దు చేస్తుందా శ్రీనివాస్ గారు? రేపు బీజేపీ వస్తే రైతు బంధు లాంటి పథకాలని రద్దు చేస్తుందా? ఫ్రీ బీస్ వద్దంటున్నారు అనేది చర్చ జరుగుతోంది, నీతి ఆయోగ్ చర్చిస్తోంది, సుప్రీంకోర్టులో నడుస్తోంది, కాబట్టి రైతు బంధు లాంటి పథకాలన్నింటినీ కూడా మీరు వద్దంటారా, రద్దు చేస్తారా? రైతు బంధు 100 ఎకరాలు ఉన్నారు భూస్వామికి రైతు బంధు కానీ అజిత గారు మీరు సోకాల్ సీనియర్ జర్నలిస్ట్ చెప్పండి, నిజాయితీగా మీ యొక్క రంగం ప్రజల కోసం పనిచేస్తా ఉన్నారు, పని తప్పిస్తా ఉన్నారు. ఐ నో యువర్ క్యారెక్టర్, ఏమానో ఇస్తారు తెలుసు పేదల గురించి మీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి. 100 ఎకరాలు ఉన్నారు కియన్న, 300 ఎకరాలు గర్వంగా చెప్పుకుంటాను, సీనియర్ ఎక్కడ చెప్పుకుంటా ఉన్నారు. మొన్న కదా ఒక సోకాల్ సెలబ్రిటీ మాట్లాడినా నాకు రైతు బంధు వస్తుందని చెప్పేసి, ఇట్లాంటి వాళ్ళు కియన్న ఆ డబ్బులు ఎక్కడ తీయండి మీరు, 7,500 కోట్ల రూపాయల్లో ఎంత మేరకు పేదలు నిజమైన పేదలకు పోతా ఉన్నది, కౌలు రైతులకు పోతున్నదా? అదే పేదలకు 5,000 బదులు 7,000 ఇవ్వండి, మీరు 8,000 ఇవ్వండి, 10,000 ఇవ్వండి. సో ఆ వాళ్ళ కుటుంబంలో ఆ వ్యవసాయంతో పాటు ఆ కుటుంబ జీవన స్టాండర్డ్ పెరుగుతాయి, చదువులో కొంచెం ఖర్చు చేసుకుంటారు. మీరేం చేస్తున్నారు చెప్పండి? సర్కార్ అంటే సంక్షేమం ఒకటి మాత్రమే కాదు, సంక్షేమం పేరు మీద ఇంకా పనికిరాని యొక్క స్కీమ్స్ ఇంట్రడ్యూస్ చేసి ఒక ఇంట్లో 5 సర్కారీ ఎంప్లాయీస్ ఉన్నా మేము తలుపు బంధు ఇస్తామంటే అది అర్థం ఉంది ఏమయ్యా, ఎవడమని ఒక ఇంట్లో 5 గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నా ఆ 5 ఎందుకు ఇయ్యద్దు, రైతులకు ఇస్తలేమా రైతు బంధు? అదే రకంగా దళిత బంధు కూడా ఇస్తామని చెప్తే ఈ ముఖ్యమంత్రికి ఏం విజన్ ఉంటుంది చెప్పండి? ఓట్ల తప్ప, ఓట్ల కోసం రాజకీయం చేయడం ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏనాడు కూడా ఉండకూడదు. ఓట్లు కేవలం 12 రోజులు నోటిఫికేషన్ నుంచి 12 రోజులు అంత దాని తర్వాత మొత్తంగా కూడా ప్రజా సంక్షేమం, ప్రజల యొక్క జీవనం అని కూడా పెరగాలి, ఇన్కమ్ పర్ క్యాపిటల్ రేషియో ఇన్కమ్ పెరగాలి, దానికోసం ఉపాధి కల్పన కోసం, ఉద్యోగాల కోసం, స్టాండ్ ఆఫ్ లివింగ్ కోసం, ఇన్ఫ్రా డెవలప్మెంట్ కోసం, జనరేషన్ కోసం ఇవన్నీ ఆలోచించాలి సర్కార్, కేవలం దానం కోసం కాదు. కాబట్టి అక్కడ పేదరికం ఉన్నది మునుగోళ్ళు. మేడం